हाई फ्रेंड्स वीडियो मैं टॉप फाइव लाइफ सीक्रेट्स एटोकंदा लाइफ चेंजिंग सीक्रेट्स अवी सीक्रेट बुक गैदर चैसा सो चाला अंत चाला बहुत वीट डेफिनेट इंप्लीमेंट डेफिनेट लाइफ चेंज अवतुदी सो फर्स्ट थिंग कनबड़ती क्या सो फर्स्ट युवर रिएक्शन व्हाट हैपेंस इन युवर लाइफ डेकेड्स द व्हाट हैपेंस नेक्स्ट सो नी रिएक्शन दाने मीदे नी लाइफ अला नेक्स्ट स्टेप जरूरतने इकट्ठा सो समथिंग नीदा दार मीदेना सो समथिंग जरिए सो एवरो वाल रिएक्शन बटी नी लाइफ नेक्स्ट मूमेंट वाली नेगेट रिएक्शन सो वाले चेयर आलोचन तो उन्ना सो डेफिनेट नी मैं बी नेगेट के देश वर्क चेयले दीन फोकस चेयले नी लाइफ चला इट्स नॉट इन करेक्ट वे उदन सो नवरना पॉजिटिव रिएक्शन इच्छी सो वैसी दिन मुझे अड़ेना डेफिनेट युवर लाइफ विल बी गुड थिंग अभी गुर्तपेकोनी व्हाट हैपेंस द नेक्स्ट युवर लाइफ विल मच बेटर सो मैं इकड़ चूँ द रिएक्शन विल पॉजिटिव क्रिएटर्स क्रिएटर्स इन कंटेंट्स एंड एलिमेंट इको बेस्ट लाइन चाहा पॉजिटिव रिएक्शन क्रिएट युवर पॉजिटिव थिंग्स अभी गुर्तपेको पॉजिटिव रिएक्शन मेकना पॉजिटिव थिंग्स नेक्स्ट नेगेटिव रिएक्शंस व्हेन वी कम्स वी कैन कॉमली एंड लाइटली इंस्टेड विथ इमोशनल ट्रबलेंस सो इकड़े मन नेगेटिव थॉट्स वच्चिनप्पुडु मन काम गा साइलेंट गा उंडाली वी डोंट वांट टू व्हाट वी कॉल्ड आर्ग्युमेंट्स చేయకుండా కావాలతో ఫైట్ చేయకుండా సైలెంట్ గా ఉండి మన వర్క్ మనం చేసుకోవాలి సో ఎప్పుడైతే పాజిటివ్ వర్డ్స్ ఉన్నా మనం ఇంకా ఒక అడుగు ముందుకు వేసి మనం చేసి మన లైఫ్ అనేది మంచిగా ఫీల్ బెటర్ గా ఉంటుందని సో ఇక్కడ మనం చెప్తున్నాం అన్నమాట सो नेक्स्ट थिंग वच्चेसी नेगेटिव थॉट्स आर इट्स नॉट ट्रू अन्नमाट नेगेटिव थॉट्स आर इट नॉट ट्रू अंटे मे बी दीनिको बेस्ट एग्जांपल चेप्तानु चूडु नेगेटिव थॉट्स आर इट नॉट ट्रू अंटे सो मनं क्याजुअल गा मीरु चूसी उंटारु पुराणालो चेप्पिनट्टु मनकि एदैना रोड मीद वेल्तुंटे पिल्ल एदुरोस्ते मनकि एदो जरुगुतुंदनि मनं अनुकुंटां सो अदि इट्स नॉट इन करेक्ट वे अनि इक्कड मेन गा चेप्तुंटा अन्नमाट नेगेटिव थॉट्स आर इट्स नॉट इन ट्रू अन्नमाट सो मनं देनैना चूसी इदे अनि मनं अनुकोवडं दीनिवल्ल नाकु इदि जरिगिंदि अनि बाधपडडं इट्स नॉट इन करेक्ट वे అది మనకు ఇక్కడ మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చింది చూడు బిలీవ్ వి బిలీవ్ ద నెగిటివ్ థాట్స్ దే బికమ్ ఏ రూట్ కేసెస్ ఆఫ్ ద అన్హ్యాపీనెస్ నువ్వు ఎప్పుడైతే నెగిటివ్ థాట్స్ని బిలీవ్ నమ్మినావు అనుకోండి సో అదే పిల్ల ఎదురు వస్తే నీకు ఇట్లా సంథింగ్ జరుగుతుందని నువ్వు ఎప్పుడైతే నమ్మినావు అనుకో అది ఎప్పుడైతే నీ హ్యాపీనెస్ అనేది లేకుండా చేస్తుంది ఇది 100% షో మీకు తెలిసి ఉంటుంది ఎప్పుడైతే నీకు పిల్ల ఎదురు వచ్చింది అయ్యో నాకు ఏమో జరుగుతుందని ఆ రోజు మొత్తం నువ్వు హ్యాపీగా ఉన్నావు అనమాట ఏం జరుగుతుందో ఏం జరుగుతుందని అన్హ్యాపీగా ఉంటావు అనమాట దట్స్ మెయిన్ థింగ్ అనమాట సో ఎప్పుడైతే మీరు నెగిటివ్ థాట్స్ని వదిలేసి మీరు పాజిటివ్ వేలో ఉన్నారనుకోండి పురాణాల్లో చెప్పినట్టు వాట్ వీ కాల్ దాని సంథింగ్ ఏమంటారు వాట్ ఐ డోంట్ నో యాక్చువల్గా సో మూడు నమ్మకాలు అంటాం కదా మనం వాటిని అదేమో గుర్తుకు రావట్లేదు ఇంగ్లీష్లో సంథింగ్ వర్డ్ ఉంది ఎండ్లో ఒకవేళ గుర్తుకొచ్చి చెప్తాను సో అలాంటి మనకు మూఢ నమ్మకాలను మనం గుర్తుపెట్టుకోవడం ఇట్స్ నాట్ అనే కరెక్ట్ వే సో గుర్తుపెట్టుకోకండి సో దానివల్ల మనకు అన్హ్యాపీనెస్ అనేది వెళ్ళిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ యు ఆర్ సఫరింగ్ ఆర్ స్ట్రగ్లింగ్ ఇన్ ఎనీ టైమ్ దట్స్ బికాస్ ద బిలీవింగ్ ఇన్ స్టోరీ ఇట్స్ అండ్ ట్రూ యా దట్స్ ఇది కూడా దానికి ఐడెంటిఫై అయినట్టే అనమాట మనం పాతకాలంలో ఏదైనా ఒక స్టోరీ నమ్మి దాన్ని నమ్మింటాం విని దాన్ని నమ్మింటాం అనమాట సో ఇది నిజము ఇలా జరిగింది అని సో దానివల్ల మనం ఏమవుతుందంటే స్ట్రగుల్ అవుతాం సఫర్ అవుతాం సో ఇచ్చినట్టునే కరెక్ట్ నువ్వు సంథింగ్ ఏడుకో వెళ్ళి ఏమో ఇప్పుడు మనం ఏదో ఒక ఎవరినో తన్నింటావు అనుకోకుండా సంథింగ్ ఒక కౌను తన్నింటావు సో పెద్దలు చెప్పింటారు సో ఇలా ఆవును తన్నడం వల్ల నీకు లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది మీ ఇంట్లో ఇలా జరగదు సో ఇలా సంథింగ్ జరిగినాయని నువ్వు ఆ స్టోరీ వింటావు దాన్ని నమ్మింటావు జరగవచ్చు అని అప్పట్లో నువ్వు అనుకోకుండా అన్ఫార్చునేట్లీ ఒక ఆవును అనుకోకుండా కాలుతో ఇలా తన్నింటావు సో ఆ క్షణం నుంచి నీకు అన్హ్యాపీనెస్ వెళ్ళిపోయి సో అయ్యో ఇదే నా చెయ్యాలి అనుకోకుండా చేశాను ఇలా ఎమోషన్స్ని ఆడుకుంటాను అనమాట నెగిటివ్ థాట్స్ అనేటివి సో డోంట్ లిజన్ నెగిటివ్ థాట్స్ ఆర్ డోంట్ రిమెంబర్ యువర్ నెగిటివ్ థాట్స్ జస్ట్ క్లియర్ అన్ యువర్ మైండ్ సో ఇక్కడ మనకు మంచి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తుంది చూడు నెగిటివ్ ఇక్కడ మన కింద ఉంది చేంజ్ ఇన్ యువర్ మైండ్ వెన్ యూ గో మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడు మీకు మన కళ్ళు ఎప్పుడైతే పచ్చగా కనబడుతున్నా మనకు ప్రపంచం అంతా పచ్చగానే ఉంటుంది పచ్చగా ఉంటాయి అది మీకు తెలిసే ఉంటుంది కదా సో మన మైండ్ సెట్ అనేది మన మనసు అనేది ఎప్పుడైతే మంచిగా ఉంటుందో ప్రపంచం అంతా మంచిగానే కనబడుతుంది అది గుర్తుపెట్టుకోండి చేంజ్ మన మైండ్ సెట్ని చేంజ్ చేసుకొని ప్రపంచం అంతా మంచిగానే కనబడుతుంది అది గుర్తుపెట్టుకోండి ఫోర్త్ స్టెప్ కూడా అదే సో అది ఫోర్త్ స్టెప్ యాక్చువల్గా తెచ్చిన డబల్ టైం పెడుతుంది సో నెక్స్ట్ వచ్చేసి డోంట్ బీ కాన్ఫ్లిక్ట్ విత్ ఎనీ వన్ ఎనీథింగ్ సో ఆపోజిట్ ఫైటింగ్ ఇస్ స్ట్రగ్లింగ్ ఎనీథింగ్ సో ఒక ఎవరితోటైనా ఫైటింగ్ చేస్తున్నప్పుడు కానీ కాన్ఫ్లిక్ట్ చేయొద్దు అనమాట ఆర్గ్యుమెంట్ చేయదు ఏ ఇదే అని లేదు నా మాటనే కరెక్ట్ ఇట్లా మీరు చేయదు ఎందుకంటే మీరు ప్రొఫెషనల్ వే యు ఆర్ ద గుడ్ స్టేజ్ సో వీఆర్ అప్లయింగ్ ద సీక్రెట్ ఫ్రమ్ యువర్ లైఫ్ సో మీరు ఎప్పుడే కానీ ఒక గాడిదకి గుర్రానికి ఎంత తేడంతో తెలుసుంటుంది కదా సో అలా అనమాట
మీరు గాడిదలాగా బిహేవ్ చేయకుండా ఒక గుర్రం లాగా ఒక ప్రాపర్ వేలో ఇట్స్ నాట్ అన్ కరెక్ట్ వే, ఓకే వీ కెన్ డూ ద ఎనీథింగ్, జస్ట్ ఒక పాజిటివ్ నెగిటివ్ వేలో ఉండి ఎవరితోటి మీరు ఆర్గ్యుమెంట్ చేయడం వల్ల మీ మైండ్ సెట్ ఎఫెక్ట్ అయ్యి సో మీరే బాధపడాల్సి వస్తుందని ఇక్కడ నాకు చెప్తుంది అనమాట. నథింగ్ స్టేస్ ద సేమ్, టుమారో థింగ్స్ విల్ బి డిఫరెంట్. నెక్స్ట్ అంటే నథింగ్ ఇస్ ద స్టే సేమ్, అంటే రోజు ఒకేలాగా ఉండదు, రోజు బై రోజు మారుతుంది. సో మీరు అనుకుంటుంటారు మ్యాక్సిమం, అరే ఈరోజు నా బ్యాడ్ డే ఉందిరా నా లైఫ్లో వచ్చి నీ అమ్మాయి బతుకు బతకరాదు అని ఇలాంటి ఆలోచన పెట్టుకో, రేపు మంచి డే రావచ్చు. సో ఇప్పుడే కానీ మనకు జాక్ మా చెప్పింది ఒక బెస్ట్ కొటేషన్ ఉంది ఏంటండి, సో టుడే ఈజ్ వెరీ 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 హార్డ్, సో యూ ఫీల్ అరే ఈరోజు ఎందుకు అమ్మ ఎంత దరిద్రం చచ్చిపోవాలి అనిపిస్తుంది, బట్ టుమారో ఈజ్ లిటిల్ బిట్ హార్డ్ నాట్ బిట్ టూ మచ్ హార్డ్, బట్ డే ఆఫ్టర్ టుమారో ఈజ్ ఈజీ, బట్ లాట్ ఆఫ్ పీపుల్స్ ఆర్ డై టుమారో ఈవినింగ్. అర్థమైందా? ఈరోజు చాలా హార్డ్గా ఉంటుంది అమ్మ, నేను అల్లరు నా వల్ల కాదని అనిపిస్తుంది, రేపు కొంచెం హార్డ్గా ఉంటుంది అమ్మ ఈరోజు కూడా అలానే నా వల్ల కాదని అనిపిస్తుంది, నువ్వు క్విట్ అయిపోతావు, బట్ ఎల్లుండేమో చాలా హ్యాపీగా ఉంటుంది, ఈరోజు సాయంత్రం వరకు నువ్వు స్ట్రగుల్ చేసిన వల్ల కాదని అనిపిస్తుంది. ఎప్పుడైతే ఇంకా పోరాడుతుంటాడో వాడు డెఫినెట్గా సక్సెస్ అవుతాడు. దిస్ టాప్ 5 లైఫ్ చేంజింగ్ సీక్రెట్స్. సో ఇంకా లైఫ్ చేంజింగ్ సీక్రెట్స్ ఉన్నాయి, సో అది నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. సో ఇప్పటికీ ఈ వీడియోలో మనం ఒకసారి రీక్యాప్షన్ చేసుకుందాం ఏమేమి చెప్పానని. అనేది యువర్ రియాక్షన్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద డిఫరెంట్, వాట్ హ్యాపెన్స్ ఇన్ డెకేడ్స్, ఇన్ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్, ఆ రియాక్షన్ అనేది ఎలా ఉండాలి మీకు చెప్పాను కదా. సో ఎప్పుడైనా కానీ ఎవరైనా మనకు మీద ఆర్గ్యుమెంట్ చేసి మనం ఏదైనా అన్నా కూడా వాళ్ళకు మనం పాజిటివ్గా రెస్పాండ్ అవుతే మన లైఫ్ కూడా పాజిటివ్గా ఉంటుంది, ఎందుకంటే మనం నెగిటివ్గా రెస్పాండ్ అయినప్పుడు మన మైండ్ ఎప్పుడు దాని గురించి ఆలోచించి మనకు ప్రాపర్గా నిద్ర రాకుండా సో మనకు మైండ్ సెట్ చేయకపోవడం జరుగుతుంది. నెగిటివ్ థాట్స్ ఆర్ ద నాట్ ఎ ట్రూ. సో చెప్పాను కదా మనకు సూపర్ స్టేషన్స్, యాక్చువల్గా మీకు స్టార్టింగ్లో చెప్తానన్నా కదా మూడు నమ్మకాలైన సూపర్ స్టేషన్స్. సో వాటిని మనము నమ్మడం వల్ల మనకు అంటే నెగిటివ్ థాట్స్ నమ్మడం వల్ల మన హ్యాపీనెస్ అనేది కోల్పోతాం అనమాట, లైఫ్లో ఏం చేయలేకపోతాం. సో అరే నీకు ఇలా ఇప్పుడు చేతి రాక చేతి మీద రేఖలు చూసి నీ లైఫ్లో నువ్వు ఏం చేయలేవు, నీ బతికింతే నువ్వు ఎంత చేసినా కూడా ఫెయిల్ అవుతావు అని ఏమైనా ఉందనుకోండి. సో మీరు ఎప్పుడు ఇంకా దాన్ని గుర్తుపెట్టుకొని మూడో నమ్మకాన్ని ఇంకా అరే నేను చేసి వేస్తాను ఇంటికాడ వస్తుంటే ఇట్స్ నాట్ అన్ కరెక్ట్ వే, అదనమాట మనం చెప్పేది ఇట్స్ నాట్ అన్ కరెక్ట్ వే అని. ఇఫ్ యూ ఆర్ సఫరింగ్ ఫర్ ద స్ట్రగుల్ ఎనీ టైమ్ బికాస్ యువర్ బిలీవింగ్ ద స్టోరీ దట్ ఇట్స్ నాట్ ట్రూ. నువ్వు ఏమి గురించి అయినా బాధపడుతున్నావా ఇబ్బంది పడుతున్నావా అంటే నువ్వు నమ్మిన స్టోరీ అనేది కరెక్ట్ కాదు అని ఇక్కడ చెప్తుంటా అనమాట. సో అది గుర్తుపెట్టుకొని చేసుకోండి. డోంట్ కాన్ఫ్లిక్ట్ విత్ ఎనీ వన్, ఎవరితోటైనా ఆర్గ్యుమెంట్ చేయకు, వాళ్ళు ఏమైనా అన్నా కూడా మీ డోంట్ టు టేక్ కేర్ అండ్ డూ యువర్ వర్క్ విత్ హార్డ్ వర్క్. సో నెక్స్ట్ ఏంటి, నథింగ్ స్టేస్ ద సేమ్ టుమారో విల్ బి చేంజ్, రోజులు ఎప్పుడు ఒకటే లేకుండా చేంజ్ అవుతూనే ఉంటాయని ఇక్కడ చెప్తుంటారు. సో దిస్ టాప్ 10 లైఫ్ చేంజింగ్ సీక్రెట్స్, టాప్ 5 లైఫ్ చేంజింగ్ సీక్రెట్స్. సో సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కన్నా సార్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.